వచ్చినట్టు పవన్ బాబు గారు వచ్చి వాళ్ళతో పాటు కూర్చుని వెళ్ళి కలిసి వెళ్ళేవాడు. 370 కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము నేరుగా బయటికి పంపించి అక్కడ నుంచి షెల్ కంపెనీలకు పోయి అక్కడ నుంచి క్యాష్ అయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళకు చేరింది. పోనీ ఈయనకు తెలియదా అంటే డిపార్ట్మెంట్ తనే స్టార్ట్ చేశాడు, తన కింద పెట్టుకున్నాడు. పోనీ ఈయనకు తెలియదు అనుకుందామంటే ఫైనాన్స్ సెక్రటరీలు కానీ సిఎస్ కానీ వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో క్లియర్గా చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి దీన్ని పే చేయాలి అని రాశారు. మీకు తెలియదా అనుకుంటే 164 స్టేట్మెంట్ ఇచ్చి అంటే స్వర్ణ స్టేట్మెంట్ మేజ్ స్టేట్ ముందు ఇచ్చారు. ఈయన చెప్తేనే చేశారు. ఈ ఇంత 370 కోట్లు కొట్టేయాలనుకొని దానికి ఇంత వెనక ఇంత పెద్ద గ్రాండ్ ప్లాన్ క్రియేట్ చేసి బోగస్ ప్లాన్ ఇది డైరెక్ట్ పంపిస్తే ఇది వెళ్తే నువ్వు దాని మీద నీ డిఫెన్సివ్లో ఏం మాట్లాడాలో చెప్పాలా, జనానికి అయ్యా ఇది జరగలేదో చెప్పాలా, లేకుంటే ఇంకోటి అనాలి. కానీ నిన్నటి నుంచి ఈ దబాయింపు ఎక్కడ? అసలు సొంత కొడుకు కంటే ఆయన ఏదన్నా అందామంటే ఎత్తితే అదొక గొడవ. అసలు ఏమి తగలక ముందే కొని ఎగురుతారు. పొద్దున లేచి చూస్తే అసలు ఈనాడులో రాత చూస్తే రామోజీరావు కింద పేరెందుకు రాసుకోలేదు కానీ అదంతా ఆయన అక్కస్వ ఆయన కడుపు మంట కనిపిస్తుంది. తాలిబాన్ల దగ్గర నుంచి ఏదో చెడ్డి గ్యాంగ్ అంటాడు నోటుకు వచ్చినట్టు తనకు తెలిసిన ఆ ఈనాడు భాషలో ఉండే బూతులన్నీ రాసి పడేశాడు. ఇంకోడైతే ఆయన తోచిన భాషలన్నీ ఆయన అందరిది వాళ్ళది ఒకటే. చంద్రబాబు నాయుడిని మీరు టచ్ చేయడం ఏంది? చంద్రబాబు నాయుడు టచ్ చేయాలి, చంద్రబాబు నాయుడునే టచ్ చేయాలి. ఎందుకంటే గత 40 ఏళ్ళుగా ఆయన కుంభకోణాలు తప్ప ఆయన ఏమన్నా వేరే ఉన్నాయా? అవినీతి తప్ప వేరే ఉందా? సక్రమమైన మార్గంలో 10 అడుగులు వేసినాడా? మొత్తం అక్రమ మార్గాలే కదా. బతుకుతున్నాడు, రాజకీయంగా నిలబడుతున్నాడంటే కేవలం కోర్టుల్లోనూ ఇంకో దగ్గర స్టేలు తెచ్చుకోవడం ద్వారా, వ్యవస్థలను మ్యానిపులేట్ చేయడం ద్వారా, వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా తాను సర్వైవ్ అవుతూ పైగా బీరాలా అభింకంగా మనం తొడగొట్టడానికి ఛాలెంజ్ చేయడాలా? 40 ఏళ్ల జీవితంలో నేను మర్చలేనని నన్ను యూరియం బీక్కుంటారు, నన్ను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తేనేమో నిన్న డ్రామా. ఒకవేళ తగలలేదు అంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు. ఆయన లెక్క ప్రకారం తప్పు చేసినట్టేగా. దానికి నిన్నటి నుంచి ఈవినింగ్ వరకు డ్రామా ఎలాంటిది? అక్కడ నుంచి పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి గౌరవంగా హెలికాప్టర్ పెట్టాం రాండే అని అడిగారు. ఊహు, పబ్లిసిటీ కావాలిగా. అసలు దానికి ముందు డ్రామా, ఆ డిఐజీతో ఎదురుగా కూర్చొని ఒక కెమెరా పెట్టించుకొని ఆ అధికారి గట్టిగా నిలబడినాడు కాబట్టి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రులు చిన్న చిత్తగా అధికారులు అయితే కొంచెం ఇంటిమీడియట్ అవుతారు, లేదా ఎందుకు వచ్చిన గొడవలు అనుకొని అంటే దబాయింపు లాయర్ను ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు కోటి కోటిన్నర రోజుకు కోటో కోటిన్నరో ఎంత తెలియదు లాయర్ని తెచ్చుకోవడం ఎందుకు? అది చేసేది స్పెషల్ ఫ్లైట్లో ఈనాడులో జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి రాస్తాడు. ఇప్పుడు వాళ్ళ బాలకృష్ణ ఒక స్పెషల్ ఫ్లైట్, ఆ లాయర్ ఒక స్పెషల్ ఫ్లైట్. ఎందుకు ఈయన మీద కేసు ఇది అయిపోయింది? ఇవన్నీ చూశాక అసలు ఎవరైనా దీని మీద ఏమంటారు, తప్పులు జరగకూడదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అవినీతి ఏదైనా ఉంటే దాన్ని ఎక్కడికక్కడ ఇచ్చేయాలి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాల్సిన సిస్టంలో ఇలాంటి చీడ పురుగులు ఉంటే వాటి కేంద్ర స్థాయి నుంచి